హలో ఫ్రెండ్స్, ఇస్కాన్ టెంపుల్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇస్కాన్ టెంపుల్స్ మనకి చాలా చాలా ఉంటాయి. బట్ ఈరోజు ఈ వీడియోలో మీకు బెంగళూరులో ఉన్నటువంటి రాజాజీనగర్లో ఇస్కాన్ టెంపుల్, ఇది చాలా చాలా ఫేమస్. దీనికి చాలా హిస్టరీ కూడా ఉంది. బట్ మనం హిస్టరీలోకి వెళ్ళి ఒకసారి చూస్తే దీని మెయిన్ ఆర్కిటెక్ట్, తర్వాత ఈ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక ఫౌండర్, ఒక సివిల్ డిపార్ట్మెంట్, తర్వాత ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి దట్టు ఒక ఐఐటిఎన్స్, ఐఐటి ముంబైలో చదువుకున్నటువంటి ఇద్దరు స్టూడెంట్స్ ఇలా కన్స్ట్రక్షన్, తర్వాత ప్రొడక్షన్, దానికి సంబంధించిన డెకరేటివ్ థింగ్స్, ఎవ్రీథింగ్, ఒక 7 ఎకరాలు వేస్ట్గా పడి ఉన్నటువంటి హిల్ ఏరియాని బెంగళూరులో రాజాజీనగర్ దగ్గర 1980స్లో అక్కడికి వచ్చి చూసిన తర్వాత ఈ ల్యాండ్ని ఎలా యూజ్ చేసుకోవచ్చో వాళ్ళు ఆలోచించుకొని బీడీఏతో, అంటే బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ, ఈ బెంగళూరు గవర్నమెంట్ అంటే కర్ణాటక గవర్నమెంట్తో ఒక పర్మిషన్ తీసేసుకొని 7 ఎకర్స్లో ఎలా డెవలప్ చేశారంటే, మనకు ఆల్మోస్ట్ ఒక చిన్న తిరుపతిలాగా అనిపిస్తుంది అనమాట. మనకు అక్కడ వెంకటేశ్వర స్వామి, తర్వాత చాలామంది దేవతల గుళ్ళు కూడా ఉన్నాయి. బట్ చాలా అంటే చాలా ఫేమస్ ఇది బెంగళూరులో. బెంగళూరులో ఉన్నటువంటి బెంగళూరు రెసిడెంట్స్ అందరికీ కూడా చాలా పరిచయం అనుకుంటా ఇది. మీరు లోపల ఆర్కిటెక్ట్ అంతా చూస్తే చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది అనమాట. దాన్ని ఫస్ట్ మీరు బయట చూస్తున్నారు కదా, ఈ గోపురాలన్నీ కూడా ఆల్మోస్ట్ మనకు ఒక హిందూ టెంపుల్ కావలసినట్టుగా ఒక తిరుమలలో టెంపుల్ లాగా అనిపిస్తుంది అనమాట. శ్రీల ప్రభుపాదుల వారు ఆనాడు మనకి ఒక డివోషనల్ లైఫ్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా లీడ్ చేయాలనేది మనకు ఒక సందేశాన్ని ఇచ్చారు కదా. ఈ రాధాకృష్ణ టెంపుల్ మనకి ఒక పీస్ఫుల్ ప్లెజర్ అయినటువంటి ఒక మైండ్ సెట్ని క్రియేట్ చేస్తుంది అనమాట ఒక్కసారి వెళ్ళంగానే. ఇది ఒక మిడిల్ సిటీలో బెంగళూరు లాంటి ఒక గ్రీన్ సిటీ, ఒక సాఫ్ట్వేర్ అంత డెవలప్ అయినటువంటి ఇక్కడ బెంగళూరు సిటీలో మనకి ఈ టెంపుల్ మిడిల్ ఆఫ్ ది సిటీలో ఒక 7 ఎకర్స్లో స్ప్రెడ్ అయిందంటే నేను చాలా షాక్ అయ్యాను ఫస్ట్. తర్వాత అర్థమైంది దీని హిస్టరీ అంతా తెలుసుకున్న తర్వాత. ఇది 7 ఎకర్స్ 1980స్లో చాలా హిల్ ఏరియా, ఓల్డ్, కంప్లీట్గా ఒక ఖరాబ్ ల్యాండ్ అని చెప్పేసి వెళ్తాను అనమాట. అప్పట్లో ఖరాబ్ అంటే వేస్ట్ ల్యాండ్ అనమాట. ఆ వేస్ట్ ల్యాండ్ని ఉపయోగించేసేసి దైవభక్తి కోసము, ప్రజల దైవ దర్శనార్థ కోసము మనకు ఒక కృష్ణుడి టెంపుల్ని నిర్మించడం అనేది చాలా గొప్ప విషయం. అందులోనూ ఒక ఐఐటి స్టూడెంట్స్ మధు పండిత్ దాస, తర్వాత శ్రీ జగత్ చంద్ర దాస అనే వాళ్ళిద్దరూ ఐఐటి ముంబై స్టూడెంట్స్ ఇలా ఇనిషియేషన్ తీసుకొని దాని కన్స్ట్రక్షన్ కానీ దాని సంబంధించినటువంటి ప్రతీది కూడా ఇనిషియేషన్ తీసుకొని ఇలా చేయడం అనేది చాలా గొప్ప విషయం. మీరు ఇక్కడ చూస్తే ఒక క్యూ లైన్స్ కానీ, తర్వాత అక్కడ మనకి ఫుట్వేర్ స్టాండ్స్ కానీ, తర్వాత అక్కడ పెట్టే ఫుడ్ కానీ, తర్వాత అక్కడ ఇచ్చే ప్రసాదం కానీ, అక్కడ ఉన్న సరౌండింగ్స్, ఆ ప్రెమిసిస్ అంతా కూడా మనకి ఒక ఆల్మోస్ట్ ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలాగా అనిపిస్తుంది. మేము వెళ్ళే టైంకి మాకు చాలా అంటే చాలా రైనీగా ఉంది, బట్ స్టిల్ ఆ క్రౌడ్ మాత్రం తగ్గలేదన్నమాట. అక్కడ పార్కింగ్ కొంచెం ఇబ్బంది అనిపించినా కూడా కార్ పార్కింగ్కి మాత్రం చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, బైక్ పార్కింగ్ కూడా ఉంది. బట్ స్టిల్ ఆ ఇంత క్రౌడెస్ట్ సిటీలో మనకి అంత మాత్రం ఫెసిలిటీస్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడ అంతా వెయిట్ చేస్తున్నారు కదా, అదంతా ఏంటంటే చెప్పులంతా అక్కడ స్టాండ్లో పెట్టేసేసి అక్కడ వెయిట్ చేపిస్తూ ఉన్నారు అనమాట క్యూలో నెక్స్ట్ పంపించుకోవడానికి. అక్కడ మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్రతి ఫ్లోర్లోనూ ప్రతి చోట కూడా మనకి ఒక టాయిలెట్స్, లేడీస్కి సపరేట్, జెంట్స్కి సపరేట్ టాయిలెట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు.